మంచిర్యాల జిల్లా లక్సెట్పేట్ మున్సిపల్ పరిధిలో గర్ల్స్ హై స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ నల్లమ సుకాంతయ్య మాట్లాడుతూ పిల్లలకు తల్లిదండ్రుల తర్వాత శిక్షణతో చదువు చెప్పడం వాళ్లను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడం ఒక ఉపాధ్యాయులకు మాత్రమే సాధ్యమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ యశోద, వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. తర్వాత మనం అందరం గౌరవించవలసిన దాంట్లో మరి గురువు కూడా ఒకరు. మనకు ఎక్కడ ఒక శ్లోకం కూడా ఉంది, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని చెప్పినట్టుగా మనం మరి ఏదైతే గురు పూజోత్సవం ఈరోజు నిర్వహించుకుంటున్నాం, దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ మన ప్రధానోపాధ్యాయులు జరగాలని మరి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరి టీచర్లు కూడా ఈరోజు వారిని సత్కరించడం జరుగుతుంది. మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో గతం లోపల మరి వ్యవసాయానికి పెద్దపీట వేసినప్పటికీ గత ఒక సంవత్సర కాలంగా విద్యా వైద్యాన్ని కూడా మరి మనకు చాలా అవసరం అని చెప్పేసి గ్రహించి ఇక్కడ లక్ష్మీపేట మున్సిపాలిటీ పరిధిలోనే ఒక దాదాపు 10 కోట్ల రూపాయలతోని మన ఊరు మనవాడి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు పెద్దలు మేడం గారు చెప్పినట్టుగా మన యొక్క గర్ల్స్ హై స్కూల్ పరిధి లోపలనే మరి ఇక్కడ మంచి మన పక్క భవనం ఉంది, అయినప్పటికీ ఇంకా ఇక్కడ కొన్ని వసతులు లేవు అని చెప్పేసి గ్రహించేసి మరి ప్రైమరీ స్కూల్లో దాదాపు ఒక 16 లక్షల రూపాయలతో ఇప్పటికే మన ఊరు మనవాడి కార్యక్రమంలో పనులు ప్రారంభించడం, మరి ఇక్కడ కూడా మన గర్ల్స్ హై స్కూల్ కూడా మరి పెద్ద ఎత్తున 58 లక్షల రూపాయలు మంజూరు చేసి టెండర్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈ యొక్క దాదాపు నాకు తెలిసి వారం నుంచి 15 రోజుల లోపల ఇక్కడ కూడా పనులు పూర్తి చేయడం, పనులు ప్రారంభించడం, వచ్చే విద్యా సంవత్సరం నాటికి కార్పొరేట్ పాఠశాలలకు వీటుగా మరి మన మండలంలో ఉన్నటువంటి పాఠశాలలు కావచ్చు, మున్సిపాలిటీ ఉన్న పాఠశాలలు కావచ్చు, అన్ని కూడా తీర్చిదిద్దడం జరుగుతుంది. కాబట్టి మరి విద్యార్థులందరూ కూడా ఎక్కువ శ్రద్ధ చదువుపై పెట్టి మరి ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్లకుండా మరి ఇక్కడ ఎంతో ఉన్నత విద్యను అభ్యసించినటువంటి టీచర్స్ ఉంటారు. ఇక్కడ మనం ఆలోచించాలి, ప్రతి స్కూల్లో కూడా టీచర్స్ అనేది మనకు ఉద్యోగ సెలక్షన్ జరుగుతుంది. ఆ ఉద్యోగాలు మరి సెలక్షన్ జరిగినప్పుడు 100 మంది ఒక టీచర్ ఉద్యోగానికి మరి వాళ్ళు ఎగ్జామ్ రాస్తే అందులో ఒకరు మాత్రమే సెలెక్ట్ అవుతారు. ఆ ఒక్క టీచర్ ఎక్కడ ఉంటారంటే మన ప్రభుత్వ పాఠశాలలో ఉంటారు, అది మనం గమనించాలి. తల్లిదండ్రులు కూడా గమనించాల్సిన విషయం. మనం ఇలా ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళినట్టయితే ఎక్కడ ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళినా మరి ఉద్యోగం దొరకనటువంటి వాళ్ళు స్కూల్ ఆవరణలో మరి ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వైస్ చైర్మన్ గారు, మా మిత్రులు కౌన్సిలర్స్, అదేవిధంగా ప్రిన్సిపల్ మేడం, మిగతా టీచర్స్ అందరికీ, మరి పత్రికా విలేకరుల మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం తెలుసు. పిల్లలకి ఆశీస్సులు. ముఖ్యంగా ఉపాధ్యాయుల దినోత్సవం అంటే ఇది ఒక దేవతలను తలిచేటువంటి రోజు. మరి రాధాకృష్ణన్ గారు ఆయన పుట్టినదినం ప్రపంచం అంతా భారతదేశం అంతగా ఇవాళ చేయడం మన అదృష్టంగా భావించుకుంటూ, ముఖ్యంగా ఉపాధ్యాయులు అంటే మొదటి కుటుంబంలోనే మొదటి వ్యక్తులు అని అనుకోవచ్చు. ఎందుకంటే తర్వాతనే తల్లిదండ్రులు, ముందుగాల ఏదైతే ఉపాధ్యాయులు పిల్లలను పెద్దగ చేయడం, పిల్లలకు చదువు చెప్పడం, వాళ్ళకు ఒక క్రమశిక్షణ నేర్పడం అనేది దాదాపు ఆ 4-8 గంటల సేపు పాఠశాలనే ఉంచడం, వారిని ఎన్నో విధాలుగా తీర్చిదిద్ది అన్ని రకాల ముఖ్యంగా చదువు చెప్పి వాళ్ళందరినీ ఒక ఇంజనీర్గా, ఒక డాక్టర్గా, ఒక లీడర్గా, రకరకాలుగా ఒక కలెక్టర్గా ఎన్నో రకాల జాబులు రావడం, వారి చదువు వారి చెప్పిన విధానాన్ని బట్టే ఇది ఈనాడు ప్రపంచంలోనే జరుగుతున్నటువంటి కార్యక్రమం. కానీ ఇక్కడ లక్ష్మీపేటలో స్ట్రెంత్ కూడా చాలా ఉంది. మరి 94 96 మంది 10th క్లాస్ ఎగ్జామ్ 100% ఇవ్వడం జరిగిందని హ్యాపీ టీచర్స్ డే అండి. మన దేవుడు ప్రాణం పోస్తే మన తల్లిదండ్రులు పుట్టుకని ఇస్తారండి. అలాంటి పుట్టుకకి ఒక సార్థకం చేసేది మన టీచర్ అండి. అలా మన అజ్ఞానాన్ని పారదోలి, అజ్ఞానం అనే చీకటిని పారదోలి జ్ఞానం అనే వెలుతురుని ఇచ్చేవాడే టీచర్స్ అండి. అలాంటి టీచర్స్ కి వల్ల సన్మానం చేసే అవకాశం వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్స్ అండి. అందరూ కూడా గట్టిగా ఒకసారి సపోర్ట్ కొట్టాలి. ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతూ పిల్లలందరినీ కూడా మోటివేట్ చేస్తూ గ్రామ గ్రామాలను తిరిగి కూడా ప్రజా చైతన్యమైనటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఆదేశించినటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టినటువంటి రజనీ మేడం గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ గట్టిగా ఒకసారి మరొకసారి చెప్పండి కొడుతూ రెండవ పాఠశాలలో పనిచేస్తూ
అద్భుతమైనటువంటి అసోసియేట్ టీచర్ గా పిల్లలందరికీ కూడా తీర్చిదిద్దాం. అంతేకాకుండా గత 3 సంవత్సరాలుగా 10వ తరగతి 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఇన్ఛార్జ్ గా కూడా చక్కటి విద్యను నిర్వహిస్తూ మంచి రిజల్ట్ సాధించడానికి తల్లిదండ్రుల మేడం గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా గట్టిగా చెప్పడం వారికి అభినందనలు శుభాకాంక్షలు తెలియజెప్పాలని చెప్పుకోనుకుంటున్నాను. ఆ తర్వాత ఎంతో డిసిప్లిన్ గా పిల్లలు అంటే చాలా చక్కని ఒక ప్రేమతో సాంకేతిక భావంతో పనిచేస్తున్నటువంటి నిజంగా కార్యమేడం గారిని ఈ సందర్భంగా ఉమాకిరణ్ గారు వేదిక పైన వసతి కోరుచున్నాం.